కంబ్యాక్ అంటే గ్యాప్ తర్వాత నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుంది కదా. గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఫిల్మ్గా మనం రామరావణ్ డిట్యూటీ చేశారు. సినిమా చేస్తున్నప్పుడు ఇది కంబ్యాక్ నాకు సరిగ్గా ఉపయోగపడిందా లేదా అని జడ్జ్ చేసుకున్నారా మీకు ఏమన్నా? ఎందుకంటే నాకు కత్తలేదు, ఓకే, కంటెంట్ తెలియదు అది. ఓకే, నాకు ఆయన చిన్న క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ వరకు ఇట్లుంటుంది ఇట్లుంటుందని చెప్పారు, కానీ ఓకే నాకు కథ తెలియదు. ఓకే, ఆ క్యారెక్టర్ మరి కత్తలిస్తే చేసేవాడిని కాదు, అంటే నాకు నచ్చాలి కదా కంటెంట్ చేస్తాను. అవును, నచ్చితేనే చేస్తాను. లేకపోతే నాకు మై ఇంటెన్షన్ ఇస్ టు ఆడియన్స్ ఒక మంచి కంటెంట్ అందేవాళ్ళని, తప్పున తప్పితే వేరే నాకేమీ లేదు. ఓకే, అది రిలీజ్ తర్వాత రిగ్రెట్ అయ్యారు అది చేయకుంటే? రిగ్రెట్ ఏం లేదు, అంటే రిగ్రెట్ అంటే యా డెఫినెట్గా నెక్స్ట్ టైం మనం కంటెంట్ తెలియకుండా చేయకూడదు అనేది ఫిక్స్ అయ్యాను. ఆ క్యారెక్టర్ ద్వారా ఒక ప్రయోగం కూడా చేశారు, మీరు డబ్బింగ్ చెప్పుకున్నారు కదా ఆ క్యారెక్టర్కి, ఆ డబ్బింగ్కి అప్లై అయితే వచ్చి ఉండాలి నాకు తెలిసి, డబ్బింగ్ అయితే నాకు తెలిసి వచ్చి ఉండాలి క్యారెక్టర్కి. ఐ డిడ్ నో, నేను పెద్ద పట్టుకోలేదు, నేనైతే ఎంజాయ్ చేశానండి మీ డబ్బింగ్కి. ఓకే, మరి ఈ గ్యాప్లో ఏం చేశారు సార్? ఈ 8 సంవత్సరాల గ్యాప్లో ఏం చేశారు మీరు? చాలా చేశారు. అదే ఏం చేశారు, వెళ్ళిపోయారు వచ్చారు. నా లైఫ్ ఎంజాయ్, నా లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను త్వరగా, బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, 26 సినిమాల తర్వాత ఒక 8 సంవత్సరాల గ్యాప్ తీసుకుని బాగా ఎంజాయ్ చేశారు. లవ్లీ. ఓకే, అంటే ఏం లేదు, ఫ్యామిలీ బిజినెస్, మై ఫ్యామిలీ పీపుల్, మా వాళ్ళందరూ కన్స్ట్రక్షన్లో ఉన్నారు. ఓకే, సో అలా ఐ వాజ్ జస్ట్ ఆ స్టేజ్లో అట్లా సిచ్యూర్ అయింది. ఓకే, సో ఐ వాజ్ డూయింగ్ దట్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్ బికాస్ కరోనా వచ్చిన తర్వాత వెబ్ సిరీస్లు చూడటం మొదలుపెట్టాను. ఓకే, చూడటం మొదలుపెట్టిన తర్వాత నాకు చేయాలనిపించింది ఫస్ట్ టైం. అంతకుముందు అంత టైం ఉండేది కాదు అసలు, ఐ నెవర్ యూస్ టు వాచ్ మూవీస్ కానీ టీవీ కానీ, అన్నీ మానేశాను. ఓకే, అసలు చూడటం కూడా మానేశాను, అంత టైం ఉండేది కాదు. సో అప్పుడు కొద్దిగా ఇట్లా ఐడియా రాగానే నేను పిచ్చిట్ అనమాట మా మేనేజ్మెంట్కి చెప్పాను, నాకు ఇట్లా చేయాలన్నాను, మంచిది వస్తే చేయలేదు పిచ్చి పిచ్చి చేయాల్సిన అవసరమే లేదన్నారు. సో అలా అతిథి చేయడం జరిగింది. ఓకే, రామరావు డీటెయిల్స్ మోర్ లైక్ ఆబ్లిగేషన్ సార్ట్ ఆఫ్ థింగ్, ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అంత తెలిసిన వాళ్ళు. ఓకే, జస్ట్ కోక్స్ మీ ఇంటూ డూయింగ్ ఇట్ అనమాట. అంతే, ఓకే, కంప్లీట్ కంబ్యాక్ అయితే ఈ అతిథి. కంబ్యాక్ అనే వర్డ్ నేను ఐ డజంట్ అంటే ఐ వోంట్ లైక్ టు అప్లై ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ నేను ఇప్పుడు కాబట్టి ఇంకో 10 సంవత్సరాల తర్వాత నేను ఒక ఆర్టిస్ట్. అంతే, సో ఏముంది, ఐ జస్ట్ వెనవర్ కమ్ అక్రాస్ గుడ్ కంటెంట్ ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్ అని, మంచి కంటెంట్ వచ్చినప్పుడు చేద్దాం అనేది కంబ్యాక్ ఇన్ అంటే అట్లీస్ట్ నాకు ఆ వర్డ్ పెద్దగా. ఓకే, ఏంటి సడన్గా వెబ్ సిరీస్ వైపు ఎందుకు మళ్ళారు? అది కాకుండా అతిథిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నెంబర్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి కదా వెబ్ సిరీస్ రావడానికి, మీరు రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు ఏంటి, ప్లస్ ఈ స్క్రిప్టే ఎందుకు తీసుకున్నారు? వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్న తర్వాత, నిర్ణయించుకున్న తర్వాత ఒక అంటే స్క్రిప్ట్స్ ఒక 2-3 స్క్రిప్ట్స్ ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ స్టేజ్లో ఈ సబ్జెక్ట్ విన్నానండి. ఓకే, ఓకే, ఇది సబ్జెక్ట్ కానీ ఇది డెఫినెట్గా ఇది బాగుంటుంది, ఓకే కంటెంట్ బాగుంది అని అనిపించింది అండి. ఓకే, కంటెంట్ బాగుంది అండ్ డెఫినెట్గా ఆడియన్స్ మీద నమ్మకం, ఎప్పటికైనా సరే మంచి కంటెంట్ అందిస్తే ఆడియన్స్ దే రెడీ టు వాచ్ ఇట్. ఓకే, ఆడియన్స్ చాలా మంచి వాళ్ళండి. సో ఐఎమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాం, ఆడియన్స్ కోసం కొరకే కదా, రీచ్ అవ్వాలి, అందరూ చూడాలి, అందరూ చూడాలి. సో మనకి మంచి కంటెంట్ ఇవ్వాలి అనేది తప్పనతో ఇది నాకు అనిపించింది. ఓకే, ఇది వినగానే స్క్రిప్ట్ ఇది బాగుంటుంది, కంటెంట్ బాగొచ్చింది, అలా అనుకుని చేయడం జరిగిందండి అతిథి. ఓకే, ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? ఎందుకంటే ఇప్పటివరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్నిటికి కూడా డిఫరెంట్ క్యారెక్టరు, కొంచెం సీరియస్గా స్టేబుల్గా చేసే క్యారెక్టర్ అనమాట. ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? నాకు ఆల్వేస్ ఛాలెంజింగ్, నాకు ఎంటర్టైన్మెంట్ ఆల్వేస్ ఛాలెంజింగ్ అండి. హ్యూమర్ క్యారెక్టర్ చేయటం అనేది ఆల్వేస్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైందంటే దీంట్లో అంటే ఫస్ట్ టైం కదా, కొద్దిగా చిన్న పాటు స్ట్రగుల్ అయ్యానండి. లైక్ నాకు తెలుసు కానీ తెలియదు, ఇది నా పరిస్థితి. ఓకే, సో అంత మధ్యస్థంగా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ హోప్ ఏంటంటే గుడ్ జాబ్, మీరు చెప్పాలి, నేను చేశాను, చూసినాను, మీరు ఎంజాయ్ చేశాం, గట్టిగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ అండి. మీ క్యారెక్టర్తో పాటు మీ కో ఆర్టిస్టులు కూడా చాలా మంది చాలా బాగా చేశారు. వండర్ఫుల్, నాట్ ఓన్లీ ది ఆర్టిస్ట్ అండి, టెక్నీషియన్స్ కూడా అందరు పేరు పేరున, కెమెరామెన్ మనోజ్ రెడ్డి గారు ఏంటి, మన ఆర్ట్ డైరెక్టర్ సాయి గారు ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన కపిల్ గారు ఏంటి, ఎడిటర్ ధర్మేంద్ర గారు ఏంటి, అసలు ఎవ్రీబడి సో మెనీ, అందరు ప్రతి ఒక్కళ్ళు అంటే కుదిరింది అతిథికి అంత కుదిరింది. అది ఏంటి, ఇల్లు సెట్ అయ్యారా లేకపోతే ఎలా చేశారు సార్? అది
అంటే ఎగ్జిస్టింగ్ సెట్నే దాన్ని మార్చాం టోటల్గా. ఓకే, ఎగ్జిస్టింగ్ సెట్ అది టోటల్గా మార్చాం. ఇట్స్ ఆల్ ద స్ట్రక్చర్ వస్తే దాన్ని మనకి కథకు తగ్గట్లు ఎట్లా ఉండాలనేది డైరెక్టర్ భరత్, ముఖ్యంగా టెక్నీషియన్ డైరెక్టర్ భరత్ పేరు చెప్పడం మర్చిపోయాను. డైరెక్టర్ భరత్ తనను మనోజ్ మన కెమెరామెన్ ఇద్దరు కూర్చొని దే డిసైడ్ ఎట్లుంటే ఎట్లుంటే బాగుంటుందని. సో దట్స్ హౌ దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఓకే, ఇది వేరే లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేయండి కదా, ఒక 6-7 లాంగ్వేజ్లో ఉన్నాను. అవును, ముందే అనుకున్నారా లేకపోతే వెబ్ సిరీస్ అన్ని లాంగ్వేజ్లు చేద్దామని, లేకపోతే నేను ప్రొడక్ట్ చూసుకున్న తర్వాత వేరే లాంగ్వేజ్ కూడా బెటర్ అనుకుని ఎట్లా? యాక్చువల్లీ ఫస్ట్ ఇది మూవీ కోసం ప్లాన్ చేసిందండి. ఇది ఓ మూవీ స్క్రిప్ట్ ఇది. ఓకే, మూవీ స్క్రిప్ట్. బట్ దెన్ డిస్నీ హాట్స్టార్ వాళ్ళు ఏం చెప్పారంటే వెబ్ చేద్దాం దీన్ని, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, అంటే దెన్ అప్పటికప్పుడు ఇంకా వెబ్కి తగ్గట్లు కొద్దిగా మార్చుకొని. ఓకే, సో ఇప్పుడు కూడా చూసుకుంటే లెంత్ 6 ఎపిసోడ్లు ఉన్నాయి అతిథిలో, అన్నీ హాఫ్ అన్ అవర్ కన్నా తక్కువే ఉంటుంది. 25 మినిట్స్, 26 మినిట్స్, 27 అట్లా, ఆల్మోస్ట్ ఒక 2 hours 45 minutes అట్లా అంతకుమించి ఎక్కువే ఉంటుంది. ఓకే, సో ఒక మూవీ లెంత్లోనే ఉంటుంది.